ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించిన కేసులో మళ్ళీ ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సీబీఐ కి అప్పగించాలన్న డివిజన్ బెంచ్ ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ రోజు పలు ప్రశ్నలు సంధించింది. సీబీఐ విచారణ మొదలుపెట్టిందా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా అని తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది హైకోర్టు. ఇక కేసును సీబీఐకి అప్పగించే విషయంలో స్టే విధించాలంటే సీజే బెంచ్ అనుమతి తీసుకొని రావాలని ఏజీకి సూచించింది. అంతేకాదు, ఈ కేసుపై సుప్రీం గడప తొక్కేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో దీనిపైన హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. సుప్రీంకోర్టుకు వెళ్లటానికి ఎన్ని రోజులు పడుతుందని ధర్మాసనం అడగటంతో వారం రోజుల్లో సుప్రీంకు వెళ్తామని సమాధానమిచ్చినట్లు సమాచారం. అలాగే రేపు ఉదయం సీజే బెంచ్లో మెన్షన్ చేస్తామని తెలిపారు. అయితే కేసులో సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చిన క్రమంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఫైల్స్ కోసం ఒత్తిడి తెస్తోందని ఏజీ హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు.